అన్నమయ్య జిల్లా రాజంపేట నందలూరులో రెండు రోజుల నుంచి పొగమంచు కురుస్తోంది. మనిషికి మనిషికి గణపడకుండా మంచు ఏర్పడుతోంది. దీంతో ఉదయం 8 అవుతున్నా రైలు బండ్లు లైట్స్ వేసుకుని నెమ్మదిగా పోతున్నాయి. అలాగే బస్సులు లారీలు కూడా లైట్స్ వేసుకుని నెమ్మదిగా పోతున్నాయి. దీనివల్ల ప్రజలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పొగమంచు వల్ల సాగు చేసిన పైర్లకు తెగులు వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట నందలూరులో రెండు రోజుల నుంచి పొగమంచు కురుస్తోంది. మనిషికి మనిషి కనపడకుండా మంచు ఏర్పడుతోంది. దీంతో ఉదయం 8 అవుతున్నా రైలు బండ్లు లైట్స్ వేసుకుని నెమ్మదిగా పోతున్నాయి. అలాగే బస్సులు లారీలు కూడా లైట్స్ వేసుకుని నెమ్మదిగా పోతున్నాయి. దీనివల్ల ప్రజలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పొగమంచు వల్ల సాగు చేసిన పైర్లకు తెగులు వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.